అందరికీ నమస్కారం ముఖ్యంగా లోపూడి గ్రామ పెద్దలకి ఈ స్టేజ్ ని అలంకరించిన పెద్దలకి మరి ముఖ్యంగా మా అన్న దొండరాంబవన్ గారికి కూడా నా ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని పిలిచిన నా తమ్ముడు కిట్టు ఎన్నో సేవా కార్యక్రమాలు ఎప్పుడు అత సిటీలో గాని ఇటు పల్లెటూర్లో గాని చేస్తూనే ఉంటాడు ఉన్నూర్ని మర్చిపోకుండా ఎంత సిటీలో ఆయన పెద్ద పెద్దలతో పరిచయం ఉండి పెద్ద పెద్ద ప్రోగ్రామ్ చేసినా గాని సొంతూరికి ఎప్పుడైనా ఏదైనా చేయాలనే ఒక మంచి కాన్సెప్ట్ ఎందుకంటే ఆయనది పల్లెటూరే నేను పుట్టి పెరిగి పల్లెటూరు నుంచి ఈ రోజు ఆ రోజుల్లో 3000 రూపాయలతో ఈ రోజు ఇంత సంపాదించుకునే ఒక స్థాయికి వచ్చిన వ్యక్తిని కనుక పల్లెటూరు బాధలేంటో పల్లెటూరు కష్టాలేంటో పల్లెటూరులో ఆరోగ్యం పోలైపోయి వైద్యం చేయించుకోలేక కార్పొరేట్ వైద్య ఆపి హాస్పిటల్కి వెళ్ళలేక చాలా బాధపడుతూ ఉంటారు రైతులు కానీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అలాంటిది ఈ రోజు ఒక కార్పొరేట్ సంస్థలో తీసుకొచ్చి ఈ లోపల నుంచోబెట్టిన గొప్ప వ్యక్తి మన కిట్టు ఆయనకి ఎంత పల్లెటూరుతో మక్కువ లేకపోతే ఇలాంటి పనులు చేస్తారు చాలా మంది ఊరి నుంచి వెళ్ళిపోగానే 1 కోటి రూపాయలు 10 కోట్లు సంపాదించుకోగానే నాకు బాగున్నాలే నా ఊరు ఎలాగుంటేనే అనుకునే అలాంటి తరుణం ఇలాంటిది జనాలు చూస్తున్నాం కానీ ఏ రోజు కూడా ఏదో కార్యక్రమం ఈ ఊరికి చేస్తూ ఉంటాడు వైద్యం కానివ్వండి ఏమైనా గేమ్స్ కానివ్వండి గుళ్ళు కట్టించడం కానివ్వండి పెద్ద పెద్దలు ఎవరో తీసుకొస్తే అయ్యో మా ఊరు ఒక్కసారి వచ్చి చూసుకోండి మా పల్లెటూరు ప్రజలు ఒకసారి చూసుకోండి అని అందరినీ ప్రతిమలాడైనా సరే ఆ ఊరు ఏదో రకంగా తీసుకొచ్చి ఆ ఊరు గొప్పతనం వెలుగు చేస్తాడు అలాంటి వ్యక్తులు ఉంటే పల్లెటూర్లు ఎప్పుడూ బాగుంటాయి పల్లెటూర్లో బాగుంటేనే ఎప్పుడూ దేశం బాగుంటుంది అది మొట్టికి అందరూ గుర్తుపెట్టుకోవాలి రైతు అన్నాడు సరిగ్గా లేకపోతే మన ఈ దేశం వెన్నెముక ఇరిగిపోయినట్టే ఉంటుంది తప్ప మనం ఎన్ని ఉత్తమ స్థానాలకు వెళ్ళిపోయి ఎన్ని ఫ్యాక్టరీలు కట్టి ఎంత పైకి వెళ్ళిపోయినా మనం సాధించింది ఏమీ లేదు రైతు అన్నాడు బాగుండాలి మంచి పంటలు పండించాలి మంచి పాడిని సరిదిద్దాలి రైతు బాగుంటేనే మన అందరం బాగుంటామని కూడా ఈరోజు చెప్తున్నాను చూస్తున్నాం చాలా మంది ఎవరికి దోసినట్టు దోసుకుంటారు రాజకీయ నాయకులు కానీ ఉన్నాయండి మిగతా కార్పొరేట్ సంస్థలు కానివ్వండి ఏది ఏం చేసినా సరే పల్లెటూళ్ళకి ప్రజలకి పేదవాళ్ళకి బలహీనులకి మన అండగా ఉన్నప్పుడే మన పుట్టిన పుట్టకి ఒక సార్థత ఉంటుంది మనం సంపాదించుకున్న 10 రూపాయల్లో 1 రూపాయి దానం చేయాలి వీలైతే సహాయం చేయాలి సహాయం చేసే దమ్ము ధైర్యం లేకపోయినా సరే కనీసం జాలైనా పడాలి అలాంటి గుణం ఉన్నప్పుడే అందరం బాగుంటాం అలాంటి గొప్ప కార్యక్రమాలు ఇంకా కిట్టు ఎన్నో చేయాలి ఈ లోపలికి ఈ చొప్ప రాజారావు సారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇంకా ఎన్నో కార్యక్రమాలు ముందుకు చేయాలి నేను వెనక నుంచి అవసరమైతే ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ ఏ సపోర్ట్ అయినా చేస్తాను ఇలాగే అన్ని విలేజ్ల్లో కూడా ఉండాలి ఒకే విలేజ్ కాదు అన్ని విలేజ్లో కూడా వాళ్ళ రకమైన చరణ వచ్చి ప్రతి ఊళ్ళో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఇలాంటి వైద్య కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటే ఒక మంచి వ్యక్తిగా ఫ్యూచర్లో గుర్తుండిపోతారు ఇప్పుడు కొంతమంది నాయకులు పూర్వకాలంలో చూసాం ఓ భగత్ సింగ్ కానీ అల్లూరు చేత వీళ్ళందరూ రాజకీయ నాయకులు ఏం కాదు పోరాట యోధులు ప్రజలు బాగుండాలి మన్యుల పిల్లలు బాగుండాలి రైతులు బాగుండాలి బలహీనలు బాగుండాలి బడుగు బలహీన వర్గాలు బాగుండాలి మైనార్టీలు బాగుండాలని చెప్పి పోరాడే వ్యక్తులు యోధులు ఈ రోజు చరిత్రలో నిలిచిపోయారంటే వాళ్ళు చేసిన మంచి పని వాళ్ళ జాలి గుణం వాళ్ళ దయాగుణం ఆడపిల్లలను గౌరవించాలి తల్లిదండ్రులు గౌరవించాలి ఈ రోజు చూస్తున్నాం ఆడపిల్లలు చాలా అలుసుగా చూస్తూ మానభంగాలు ఏం జరుగుతున్నాయి కానీ సరైన చట్టాలు వస్తున్నాయి తప్ప నిరూపించట్లేదు నేను పొడిచేస్తాను దున్నేస్తాను చంపేస్తానని చెప్పేసి కూడా పెద్ద పెద్ద ఉద్యోగాలు వెళ్ళిన తర్వాత అన్ని మర్చిపోతూ ఉంటారు వాళ్ళ కూతురికే సమస్యలు వస్తే వాళ్ళ తల్లిదండ్రులకే బాధలు వస్తే ఎలా ఉంటుందని కూడా వాళ్ళ అవగాహన సత్రాలు రావాలి ఎక్కడికక్కడ అవగాహన సందస్సులు రావాలి అప్పుడే రాష్ట్రం దేశం అంతా బాగుంటుంది అప్పుడు నిజమైన భారతీయులుగా మనం చెప్పుకోగలం అలాంటి గొప్ప కార్యక్రమాలన్నీ చెప్తూ ఈ రోజు మా దొండ రాంబాబాని గారు ఇందాక చాలా ముఖ్య మెసేజ్ ఇచ్చాడు ఇలా ఉండాలి రాజకీయాలు కానీ అందరూ కలిసి కడుకో అన్నదమ్ములే రాజకీయాలు వేరు మానవత్వం వేరు ఎన్ని రాజకీయాలకు వెళ్ళినా ఎంత ఉన్న స్థానాలకు వెళ్ళినా ఎన్ని కోట్లు వేల కోట్లు సంపాదించాలి మానవత్వం మర్చిపోకూడదు ఉన్నూరిని కన్నతల్లి మర్చిపోకూడదు తోటి ప్రతి ఒక్క మనిషి సోదరభావంతో ప్రేమించాలి వాళ్ళతో ఎప్పుడూ కలిసి మనిషిగా ఉండాలి పగలతో ఎప్పుడు ఎవరు ఏది సాధించలేదు అందరినీ కూడా మంచిగా ఒక మానవత్వ దుప్పకల్పంతో తోటి అన్నదమ్ములు అక్కచెల్లెలు మనం కలిసిమెలిసి ఎప్పుడైతే ఉంటామో అప్పుడే మన మానవత కానీ మన పుట్టిన జీవితానికి కానీ ఒక సార్థకం ఉంటామని చెప్తూ ఈ కార్యక్రమాన్ని నేను పిలిచి ఇంత గొప్పగా నేను ఆహ్వానించి సన్మానం చేసినటువంటి మా అన్నదమ్ములందరికి కూడా ఈ రైతులకి ఇక్కడ వచ్చిన ఈ వైద్య సిబ్బంది ఈ ఆడపిల్లలు కానీ ఈ డాక్టర్స్ కూడా అందరికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ముఖ్యంగా నా అన్న దొండ రాంబాబు గారికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్.